సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021వ సీజన్ లో కేకేఆర్, ఢిల్లీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ జట్టులో ఆటగాళ్లతో పాటు సిబ్బంది కరోనా బారిన పడటంతో లీగ్ ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో ఇప్పటి వరకు 29 మ్యాచ్లు ముగియగా మరో 31 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అయితే ఈ 29 మ్యాచ్ల్లోని ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఈ సీజన్ అత్యుత్తమ 11 ను ఎంపిక చేశాడు. అయితే ఈ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలకు చోటు దక్కలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్లను బ్రాడ్ హాగ్ తన టీమ్ ఓపెనర్లుగా పేర్కొన్నాడు. ఇక ఈ ఇద్దరు ఈ సీజన్ లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్ సంజు శాంసన్ ను బ్రాడ్ హాగ్ ఎంచుకున్నాడు. నిలకడైన ప్రదర్శన కనబర్చిన శాంసన్ ఓ సూపర్ సెంచరీతో రాణించాడు. ఇక తన టీమ్ క్యాప్టెన్ గా ఈ హాగ్ రిషబ్ పంత్ ను ప్రకటించాడు. ఈ సీజన్ లోనే తొలిసారి సారథిగా వ్యవహరించిన పంత్ జట్టును అద్భుతంగా నడిపించాడు. అతని క్యాప్టెన్సీలో ఢిల్లీ 8 మ్యాచ్ల్లో 6 గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచింది. ఇక బ్యాటింగ్ లో కూడా పంత్ నిలకడగా రాణించాడు. ఆ తర్వాత 5వ స్థానంలో ఆర్సీబీ హార్డ్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ ను తీసుకున్న బ్రాడ్ హాగ్ ఆల్రౌండర్లుగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, శామ్ కరణ్ లను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు అవేష్ ఖాన్, ముంబై ఇండియన్స్ పేస్ గుర్రం బూమ్రాలను ఎంపిక చేసిన బ్రాడ్ హాగ్ స్పిన్నర్ల విభాగంలో హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ముంబై యువ స్పిన్నర్ రాహుల్ చాహర్లను ఎంపిక చేశాడు. Please subscribe to Color Frames. Please subscribe to Color Frames.